మీ పార్టీకి 2/3 మెజారిటీ వస్తే 2/3 మెజారిటీతోనే రాజ్యాంగాన్ని మార్చడానికి మీరు వేసుకున్న ప్రణాళికలను నేను ప్రస్తావించిన, నేను ఇంత విస్పష్టంగా నిర్దిష్టంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీగా, ఆ పార్టీ ముఖ్యమంత్రిగా మీ మీద ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు నేను చేస్తున్నప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవడం కానీ, ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటున్న చర్యల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనుకుంటే సవరించుకోవడం కానీ చేయకుండా ఎన్నికల్లో నెగ్గడానికి ఈడీ ఇన్కమ్టాక్స్ సిబిఐని వినియోగించినట్టు ఇప్పుడు ఢిల్లీ పోలీసులు నా మీద ప్రయోగం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులను ప్రయోగించడం వల్ల తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సమాజం భయపడుతుంది అనుకొని తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు అండగా నిలబడకుండా మీ ముందు లొంగిపోతానని ఈ ఢిల్లీ సుల్తాన్లు ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఈరోజు ఈ బాధ్యత ఈ హోదా ఈ దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలు మాకు ఇస్తే వచ్చిన హోదా, ఈ హోదా ఖచ్చితంగా రిజర్వేషన్లను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ చేపడుతున్న కుట్రను తిప్పికొట్టడానికి తప్పకుండా ఈ బాధ్యతను నేను ఉపయోగిస్తా. ఈరోజు మీడియా మిత్రులకు క్రొనలాజికల్గా కొన్ని విషయాలను మీ దృష్టికి ఈరోజు మీకు ఇచ్చినాం, మీకు ఇస్తాం. 2000 సంవత్సరంలో ఫిబ్రవరి 22, 2000 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. ఈ గెజిట్ నోటిఫికేషన్లో ఒక పారాగ్రాఫ్ నేను చదివి వినిపిస్తాను. వేరే ద నేషనల్ ఎజెండా ఫర్ గవర్నెన్స్ కంటెన్స్ ఎ ప్లెట్స్ దట్ కమిషన్ షెల్ బి అపాయింటెడ్ టు రివ్యూ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద లైట్ ఆఫ్ మోర్ దాన్ 50 ఇయర్స్ ఆఫ్ ఇట్స్ వర్కింగ్ అండ్ మేక్ సూటబుల్ రికమెండేషన్స్ ఫర్ ఎనీ పాసిబుల్ చేంజెస్ అండ్ దిస్ ప్లెడ్జ్ వాజ్ అఫర్మ్డ్ ఇన్ ద ప్రెసిడెంట్స్ అడ్రస్ ఫాలోడ్ బై ఏ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఫ్రమ్ ద బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. స్పష్టంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు మాట్లాడిన ప్రసంగం తర్వాత మేము ఒక కమిషన్ అపాయింట్ చేస్తున్నాము అని గెజిట్ నోటిఫికేషన్. ఈ గెజిట్ నోటిఫికేషను మీలాగా ఫేక్ వీడియోలను ఫేక్ లేకపోతే ఆధారాలను సృష్టించలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పార్లమెంట్లో ఈ గెజిట్ నోటిఫికేషన్ ఉంటుంది. దీని తర్వాత ఈ గెజిట్ నోటిఫికేషనే ప్రధానమైన ఆధారం. మీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు, ఈ రాజ్యాంగం మార్చడానికి దీని తర్వాత జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ చైర్మన్గా వారితో పాటు 10 మంది సభ్యులు, మన ప్రాంతానికి సంబంధించిన నాకు తెలిసి జస్టిస్ జీవన్ రెడ్డి గారు కూడా ఇందులో సభ్యులు, వీరే కాదు ప్రతిభాభారతి గారి తండ్రి, వారు కూడా ఈ 10 మందిలో ఒకరు అని నేను భావిస్తున్నా. వాటి వివరాలు మీడియా మిత్రులు ఒకసారి సేకరించాలి. వాళ్ళు 2002లో స్పష్టమైన నివేదిక ఇచ్చిండ్రు ఆనాటి ప్రభుత్వానికి. 2000 సంవత్సరంలో కమిషన్ అపాయింట్ చేస్తే 2002లో రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలి, ఏమేమి సవరించాలి, మిగతా విషయాలకు సంబంధించి నివేదిక ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ నివేదిక అందుబాటులో లేదు. ఆ రోజు ఎందుకు రాజ్యాంగాన్ని సవరించలేదంటే 2004లో ఈ దేశ ప్రజలు షైనింగ్ ఇండియా అని ఎన్డీఏ ఎలక్షన్కి వెళ్తే ప్రజలు తిరస్కరించి UPA 1 శ్రీమ సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రు కాబట్టి ఆనాడు రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం మనకు తప్పింది. ఆ తర్వాత 1-2 ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న ఆర్ఎస్ఎస్ బాధ్యులైన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు రాసిన పుస్తకాలలో విషయాలను కూడా నేను ఈరోజు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఆర్ఎస్ 2వ సర్సంఘ చాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్, వారు గోల్వాల్కర్గా పెద్దలు చాలామందికి పరిచయం సమాజానికి అంతా, 1960లో రచించిన 2 పుస్తకాల్లో దళితులకు సమానత్వం హక్కులు లేని హిందూ రాష్ట్రమే మేలు అని రాశారు. అంటే దళితులకు సమానత్వం ఇస్తే హక్కు లేని దానికంటే హక్కులు లేని హిందూ సమాజమే హిందూ రాష్ట్రమే మేలు. దురదృష్టవశాత్తు రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని కూడా ఆయన పుస్తకంలో స్పష్టంగా రాశారు. అంటే గోల్వార్కర్ గారే 1960లో వారు రాసుకొని దురదృష్టవశాత్తు ఈ దేశంలో దళితులకు
మిగతా వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వడము ఇది దురదృష్టకరమని గోల్వార్కర్ గారు వారు సొంతంగా రచించిన పుస్తకంలోనే ఉన్నది. మూడవది ఆర్ఎస్ సిద్ధాంతకర్త ఎన్జి వైద్య 2015 ఆగస్టు 30 నాడు ఇండియా టుడేకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈయన ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్. ఏమన్నాడంటే దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ నౌ. నో కాస్ట్ హ్యాస్ రిమైన్ బ్యాక్వర్డ్. అట్ ద మోస్ట్ కంటిన్యూ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫర్ ఓన్లీ 10 ఇయర్స్. యాఫ్టర్ దట్ అబాలిష్ కంప్లీట్లీ. ఎన్జి వైద్య ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ చాలా స్పష్టంగా 2015 అంటే ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంవత్సరం తర్వాత ఎన్జి వైద్య ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ అసలు రిజర్వేషన్లను రద్దు చేయాలి, అసలు ఏ కాస్టులు కూడా వెనుకబడలేవు, కాస్ట్ పరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా ఇంకొక 10 సంవత్సరాలు కొనసాగించి వాటిని కూడా రద్దు చేయమన్నారు. వారు ఎప్పుడు చెప్పిండ్రు? 2015 చెప్పిండు. ఇప్పుడు 2025 వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రిజర్వేషన్లు తీసేయాలనేది వాళ్ళ ఉద్దేశము. దీనికి సంబంధించి క్లియర్గా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఒక భాగం అయితే 1978లో ఆనాటి రాష్ట్రపతి బీపీ మండల్ నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేసింది. ఈ దేశంలో ఉన్న వేలాది బలహీన వర్గాల కులాలను అంచనా చేసి వాళ్ళ స్థితిగతులను పరిశీలించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ నుంచి రిపోర్ట్ తయారు చేసుకొని ఒక నివేదిక ఇవ్వండి వాళ్ళ రిజర్వేషన్ల విషయంలో వాళ్ళ ఆర్థిక పరమైన అంశాల మీద. బీపీ మండల్ ఇచ్చిన కమిషన్ నివేదికను 1990లో విపి సింగ్ మండల్ కమిషన్ పేరు మీద 52% బీసీ జనాభా ఉన్నది, వాళ్ళకి 27% రిజర్వేషన్లు రికమెండ్ చేస్తున్నామని వారు ఇచ్చారు. ఆ రికమెండేషన్ని విపి సింగ్ గారు అమలు చేసినప్పుడు దేశం మొత్తం మండల్ కమిషన్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కమండల్ పేరు మీద ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేపట్టి దేశం మొత్తాన్ని ఈ మండల్ కమిషన్ వర్సెస్ అంటే యాంటీ రిజర్వేషన్ మూమెంట్ దేశంలో పెద్ద ఎత్తున ఉధృతంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్కు సంబంధించిన శ్రేణులు దేశం మొత్తంలో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు. మన ప్రాంతంలో 1990 తర్వాత ఈ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా యాంటీ రిజర్వేషన్ మూమెంట్ ఎంత ఉధృతంగా జరిగిందో, పిల్లలు కాల్చుకొని చచ్చిపోయినో మీరు అందరు చూసింది. అదే సమయంలో కోర్టు కూడా వెళ్ళింది. 9 మంది జడ్జీలు ఉండే ధర్మాసనం రిజర్వేషన్లు న్యాయసమ్మతమే, రిజర్వేషన్లను కొనసాగించాల్సిందే, ఇంతకంటే పెంచాలనుకున్నప్పుడు బలహీన వర్గాల యొక్క జనాభా లెక్కించి జనాభాను ప్రాతిపదికన మీరు రిజర్వేషన్లు పెంచాలి అని అప్పర్ లిమిట్ 50%కు క్యాప్ పెట్టారు. అంటే అప్పటికి 15% ఎస్సీలకు, 7.5% ఎస్టీలకు, 22.5% వీళ్ళకి రిజర్వేషన్లునే, ఇంకొక 27% బీసీలకు ఇస్తే 49.5% అయింది. 50% మించకుండా రిజర్వేషన్లను అమలు చేయండి. ఒకవేళ 50% అనే పరిమితిని తొలగించాలంటే ఈ దేశంలో బీసీల జనాభాను మొత్తం లెక్కించి ఆ జనాభాను మొత్తం గుర్తించిన తర్వాత మీరు 50% పరిధి దాటే నిబంధనను అప్పుడు మాత్రమే తొలగించడానికి అవకాశం ఉంటుందని ఇంద్ర సహాయని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టంగా చెప్పింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు ఈ దేశంలో ఉన్న మూలవాసులైన దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, రాహుల్ గాంధీ గారిని పదే పదే కలిసి మీరు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు, మాకు కూడా రాజ్యాంగ భద్రత కల్పించి మా రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచాలి అని రాహుల్ గాంధీ గారికి వినతి పత్రాలు ఇవ్వడము, రాహుల్ గాంధీ గారు ఆ వాదనతో ఏకీభవించడం, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ విధానంలో ఎక్కడ అధికారంలో వచ్చినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో కానీ అదేవిధంగా కేంద్రంలో అధికారం వస్తే ఈ దేశంలో ఉండే బలహీన వర్గాల జనాభాను మొత్తం లెక్కించి 50% అనే నిబంధనను తొలగించి వాళ్ళ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానాన్ని తీసుకున్నది. ఆ విధానంలో భాగంగానే మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని శాసనసభలో చర్చ చేసి బీసీ జనాభాను లెక్కించడానికి అపాయింట్ చేసుకుంటా గవర్నమెంట్ నిధులు కూడా మేము ఇవ్వడం జరిగింది.